please subscribe to Film Tree channel. యాక్చువల్గా ఇండస్ట్రీకి రావటానికి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, వచ్చిన సెటిల్ అవ్వటానికి యాక్టింగ్ స్కిల్స్. ఇప్పుడు మనం చూస్తున్నాము కొన్ని స్టూడియోస్ లో యాక్టింగ్ స్కిల్స్ ఇయర్స్ నేర్చుకొని వస్తున్న వాళ్ళు ఉన్నారు, మీకు అసలు అలాంటివి ఏవీ లేవు. దానికి ఒకటి అఫ్ కోర్స్ వన్ స్మాల్ రీజన్ ఉండొచ్చు. ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి నేను బాగా స్టేజ్ మీద స్కూల్ కాలేజ్ అంతా నేను స్టేజ్ ప్లేస్ నేనే రాసేదాన్ని, అందరి చేత చేయించేదాన్ని, స్క్రిప్ట్స్ చిన్న చిన్న స్కిట్స్ లాగా. సో అక్కడ ఉంది, నార్త్ లో ఉన్న ఏదో ఎక్కడో కనెక్ట్ అయింది, అందరు అదే అంటారు చాలా మంది, ఏదో సంథింగ్ ఎక్కడో కనెక్ట్ అయింది. సో ఇట్స్ గుడ్ థింగ్ కనెక్ట్ అయింది, సో వీఆర్ ఏబుల్ టు సీ యూ. అంటే నాకు చాలా ఫీడ్బ్యాక్ వస్తుంది, ఏంటంటే మీరు చాలా న్యాచురల్ గా ఉంటారండి యాక్టింగ్, ఎక్కువ ఓవర్ చేయడం కానీ అట్లా ఉండదు అది అని. సో నేను చేస్తున్నప్పుడు నాకు తెలిసేది కాదు నేను ఏం చేస్తున్నాను, డైరెక్టర్ గారు ఏదో చెప్పేవారు, వాళ్ళు జస్ట్ ఫాలో అవ్వడం బ్లైండ్ గా. ఇంకా నేను వాట్ అంటే ఎవరి బాడీ లాంగ్వేజ్ వాళ్ళది ఉంటుంది, ఇట్స్ నాట్ దట్ అందరిది ఒకలాగే చేయాలని, ఇట్స్ అంటే అలా అవ్వదు నేను అనుకోవడం కదా. సో అది మనం ఎలా క్యారీ చేస్తాం, ఇమోట్ ఎలా అవ్వాలి పర్టికులర్ సీన్, అది ఐ థింక్ ఇట్ ఇస్ ఇన్నేట్. అంటే లోపల నుంచి కొన్ని రావాలి, అది ఎంత నేర్చుకున్నా కూడా అది అంత పనికి రాకపోవచ్చు నాకు అనిపిస్తుంది. మీకు ఇన్ని మూవీస్లో అండి ఈ కెమెరాని ఫేస్ చేస్తున్నప్పుడు పలానా పర్టికులర్ కాంబినేషన్లో కొంచెం భయపడటం కానీ కొంచెం ఎక్కువ టేక్స్ తీసుకోవటం కానీ ఏ సీన్కైనా జరిగిందా? టేక్స్ ఎక్కడొచ్చాయంటే నాకు ఎప్పుడన్నా డైలాగ్స్ ఎక్కడన్నా ఎప్పుడన్నా మర్చిపోవడం కానీ, ఎందుకంటే నేను తెలుగు చదువుకోలేదు, తెలుగు వాళ్ళమే కానీ నార్త్ లో అది కూడా అంతా మొత్తం కాన్వెంట్ ఎడ్యుకేషన్. ఎవరి కాంబినేషన్ కొంచెం భయం అనిపించింది? కొంచెం ఎప్పుడైతే కోటా శ్రీనివాస్ గారు తో చేశాను, వాళ్ళు పెద్దవాళ్ళు కదా, ఆయన వైఫ్ గా చేశాను కదా కత్తి, ఇంకా కత్తిలో చేశాను, ఇంకా రెండు మూడు సినిమాలు అదేంటిది ఇంకో మూవీ ఉంది పోలీస్ పోలీస్ స్ట్రీమ్స్ కాదు కదా పోలీస్ చేజ్ ఏదో ఉంది ఒక మూవీ, అది అందులో కూడా ఆయన ఆయన డీజీపీ నేనేమో స్కూల్లో ప్రిన్సిపల్ మాట. అందులో నాకు డైలాగ్ ఎవరితోటి చాలా పెద్ద డైలాగ్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ సీన్, ఈయన శ్రీహరి గారు, శ్రీహరి గారితో కాంబినేషన్ అది కూడా కొత్తల్లో మాట. సో శ్రీహరి గారు నాకు కొంచెం డైలాగ్ వచ్చి ఇలా చెప్తే బాగుంటుందమ్మా ఇలా అలా అని కొద్దిగా ఆయన చూపించారు. తర్వాత అంతా నేను టేక్ ఆఫ్ చేస్తాను, ఆయన షాక్. సో వన్ ఆర్ టూ టైమ్స్ నేనే రిహర్సల్ ఆయనతో చేశాను అనమాట, చేసుకుని తర్వాత టేక్ వెళ్ళిపోయాం. అసలు ఇంకా మళ్ళీ రీటేక్ లేదు ఏమి లేదు, వన్ టేక్ నార్మలీ నా అవన్నీ వన్ టేక్ సింగిల్ టేక్ లో అయిపోతూ ఉంటాయి. వేరే వాళ్ళు ఎవరైనా మిస్టేక్ చేస్తే నేను రిపీట్ చేయాల్సి వస్తుంది. కోటా గారు వెరీ సీనియర్ పర్సన్, వెరీ సీనియర్ పర్సన్. ఇంకా ఆయన చాలా అంటే చాలా అబ్జర్వ్ చేస్తారు ఎవ్రీథింగ్ మైన్యూట్. ఓకే, సో ఆయన పాపం చాలా నాకు కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వడానికి నాకు చాలా అంటే నాకు ఇది జనక్ జనక్ పాయల్ బాజీ అనిపించేవారు, జనక్ జనక్ సంధ్యా జనక్ కదా అరే జనక్ ఆయన. తర్వాత ఈయన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, ఆయనతో నేను కత్తి కాంతారావులో ఆయన వైఫ్ క్యారెక్టర్ నేను, నరేష్ గారు, నరేష్ గారు మదర్ నేను అందులో. సో అది చాలా మంచి రోల్, అది ఈవి గారే నన్ను సెలెక్ట్ చేసుకున్నారు స్వయంగా. సో అప్పుడు ఒక మేనేజర్ గారు ఉండేవారు, సో ఆయన తీసుకెళ్ళి ఇలాగా ఇవి కొత్తగా వచ్చారండి మొన్నే ఇందులో చేశారు మర్యాద రామన్న ఇది అది అంటే చూసారట మర్యాద రామన్న. సో అప్పుడు అనుకున్నారట ఓ ఎవరు కొత్తగా వచ్చారు. సో అట్లా అంటే ఏంటంటే మోస్ట్లీ నాకు అనిపిస్తుంది ఒక పర్సన్ కొన్ని కొన్ని పర్సనాలిటీస్ అంటే ఇప్పుడు వచ్చే ఇప్పుడు ఉన్న జనరేషన్ హీరో హీరోయిన్స్కి మేబీ యాజ్ అ మదర్ నేను మ్యాచ్ అయ్యి ఉంటాను. ఒక క్లాసిక్ మదర్ అంటే ఒక రిచ్ మదర్ గా మీరు మీరు 100% మ్యాచ్ అయిపోతారు. ఎనీ రిచ్ సీన్స్ అంటే సంధ్యా జనకే ఏమైనా వెడ్డింగ్ సీన్ బాగా జ్యువెలరీ బాగా ఇది రిచ్ లుక్ ఏమైనా కావాలంటే సంధ్యా జనకే. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ మదర్ అయితే ఎడ్యుకేటెడ్ అంటే డాక్టర్ రోల్స్ ఇలాంటివి చాలా ఇచ్చారు. ఆ తర్వాత మీకు మర్యాద రామన్నలో ఆ క్యారెక్టర్ రాజమౌళి గారు
ఎలా డిజైన్ చేశారో తెలియదు కానీ కంప్లీట్ రాయలసీమ స్లాంగ్ కదా, ఒక అన్ఎడ్యుకేటెడ్ లానే ప్రెజెంట్ చేశారు ఇక్కడ కంప్లీట్. మీరు చేసిన దానికి ఇక్కడ కంప్లీట్ రమా గారు కూడా అన్నారు, మేడం మీకు కొంచెం వయసు పెద్దగా చూపించుతాం అందులో, సో మీకైనా అభ్యంతరమా అని అడిగారు. రాజమౌళి గారు కూడా అదే సేమ్ ఆ రోజు ఇద్దరు ఉన్నారు అక్కడ. ఏం లేదండి, నేను ఆఫ్టర్ ఆల్ నాకు ఇద్దరు పెద్ద పెద్ద అబ్బాయిలు ఉన్నారు, నో ప్రాబ్లం, నేను ఒక ఛాలెంజ్ లా తీసుకుంటాను, దానికి ఏముంది, నేను చేస్తాను అన్నాను. ఆడిషన్ కూడా చేయలేదు, ఏమీ లేదు, జస్ట్ స్ట్రైట్ ఇన్ టు ద రోల్. అంత కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి నా మీద, అది దట్ ఐ కెన్ డూ ఇట్, చేయగలను అని ఒక కాన్ఫిడెన్స్. భరత్ అనే నేను మూవీకి కూడా మిమ్మల్ని సిడ్నీ వరకు తీసుకెళ్లి షూట్ చేసి అవి డిలీట్ చేసిన ఉన్నాయి. అవునవునవును, ఇది రాధేశ్యామ్, రాధేశ్యామ్లో అందులో నా నేను చేశాను సీన్ విత్ ప్రభాస్. ప్రభాస్ ఆల్సో వెరీ స్వీట్, ఐ ఫీల్ ఐ మీన్ అందరూ హీరోస్ ఆర్ దట్ వే, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ బిహేవ్డ్ అంత, చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు. బట్ దెన్ ప్రభాస్ ఇస్ వెరీ కూల్ అనమాట. అంటే ఆయనకి ఇవేం లేవు, ఇలా ఈగో కానీ ఎయిర్స్ కానీ అట్లా. ఈ రెండు మూవీస్ లో డిలీట్ అయినాయి కదా సీన్స్ తీస్తారు, ఎందుకంటే వాళ్ళు అనుకున్నారట మేబీ ద హిందీ వాళ్ళు నేను కొంచెం యంగిష్ కనిపిస్తున్నాను అని, కొంచెం యంగిష్ దే వాంటెడ్ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఓల్డ్ ఓల్డ్ లుక్. భరత్ అనే నేను మూవీలో ఏ క్యారెక్టర్ అండి? అందులో నేను యాక్చువల్లీ ప్రకాష్ రాజ్ గారి వైఫ్ అందులో, కానీ నేను ఎప్పుడైతే నేను లక్నోలో సీన్ చేశాను ఎక్స్క్లూజివ్ విత్ మహేష్ బాబు. ఆ ఫస్ట్ అతను ఫ్లైట్ నుంచి వస్తాడు కదా, మదర్ చనిపోతే చూడటానికి స్టేజ్ నుంచి వస్తాడు. సో అప్పుడు ఆ రోజు వర్షం అది పడుతూ ఉంటుంది, అది బాడీ అంతా ఉంటుంది అక్కడ. దాని తర్వాత మన ఫ్యామిలీని కలవడానికి వస్తాడు, ఇంటికి వస్తాడు అంత అయ్యాక. అప్పుడు నేను రిసీవ్ చేసుకుంటాను, నన్ను అడుగుతాడు అనమాట ఏరి అంకుల్ ఎక్కడ అని. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారును ఆయన శరత్ కుమార్ వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ ఆ మూవీలో, ఆ మూవీలో అన్నమాట. సో అసలు ఆ రోలే లేదు అదంతా చెప్తాను అనమాట. ఇలాగ ఆయన చాలా పాలిటిక్స్ ఇది ఎప్పుడు చూస్తే పార్లమెంట్ లోనే ఉంటారు, మమ్మల్ని పిల్లల్ని కూడా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, చాలా మిస్ అవుతారు, ఏవో ఇలా డైలాగ్స్ అవన్నీ ఉన్నాయి, బాగున్నాయి, మంచిగా మంచి సీన్. ఇప్పుడు 2-3 times అది కొంచెం రీటేక్స్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అది ఒక యాంగిల్ మహేష్ బాబు గారికి ఏదో ఇది అనిపించింది, మళ్ళీ చేయమన్నారు, చేసాము. అంత బాగుంది, చాలా బాగుంది. మళ్ళీ నేను డబ్బింగ్ కూడా చేశాను దానికి, మూవీ చూస్తే లేనే లేదు, టోటల్ వానిష్. షాక్ అయ్యారా? షాక్ అమ్మో, ఎందుకంటే నేను మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం ముందు నుంచి. సో ఆయనతో నేను చేస్తున్నానంటే నేను ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యి అందరికీ ఫేస్బుక్ లో కూడా పెట్టేశాను అనమాట, ఐ హావ్ ఎన్ ఎక్స్క్లూజివ్ సీన్. సో దాట్ వాస్ రియలీ సాడ్. ఇలా ఇలా ఇంకా ఏ మూవీస్ జరిగినాయండి? బిగ్ మూవీస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ కి కొంచెం స్క్రీన్ స్పేస్ దొరకడమే చాలా కష్టం. కొంచెం ఎక్కువ దొరికిందంటే యూఆర్ లక్కీ అనుకోవాలి, ఎందుకంటే ఎక్కువ అటెన్షన్ గోస్ హీరో హీరోయిన్ ఇంకా యంగ్స్టర్స్ మీద అట్లా. సో నేను కూడా చాలా మూవీస్ చేశాను కదా, అప్పుడు నేను అనుకునేదాన్ని అసలు వీళ్ళంతా యంగ్స్టర్స్ అసలు మదర్ మదర్ని చూస్తారో లేదో ఆ స్క్రీన్ ఆ ఫ్రేమ్లో, ఎంతసేపు హీరో హీరో హీరోయిన్నే చూస్తారు చెప్పారు కూడా నాతోటి. అవునా మ్యామ్ మీరు చేశారు కొత్తల్లో, ఇప్పుడైతే చాలా రికగ్నిషన్ వచ్చారు. అవునా మ్యామ్ మీరు ఉన్నారా చేశారా? అవును బాబు, మీరు మాకే మమ్మల్ని ఎందుకు చూస్తారు, మీరు ఎంతసేపు హీరో హీరోయిన్ లేదు మేడం, మేము చూస్తాం తప్పకుండా నెక్స్ట్ టైం చూస్తాం మిమ్మల్ని అట్లా అని అష్యూరెన్స్ ఒకటి.